ईटीवी प्रेक्षक नमस्कार शुभोत्सव कार्यक्रम में यह ग्रहफल अंशा की स्वागत ने ग्रहफल अंश में द्वादश राशि वारी कल शुभाशुभ फलता ग्रहाल स्थितगत पुटने वो ये लक्षण तो उतारो आ विशेष वीट तो द्वादश राशि वो ये दैवा एला आराधा अंशा मुझे नेटी पंचांग स्वस्ति श्री शारवनाम संवत्सरं उत्तरायण ग्रीष्म ऋतु आषाढ़मासं बहुलपक्ष प्रतिपत्ति अंटे पाड्यमी उत्तराषाढ़ नक्षत्र पाड्यमी तिथि पैगा कृष्णपक्ष मंगलं कृष्ण पाड्यमी चला मंची रोजु भूमि की संबंधी मरम्मतुलु चेसुकोवडानिकि अंटे भूमि की संबंधी पोलालन्नितिनि ఎత్తు చేసుకోవడం ఎత్తైనటువంటి వాటిని పల్లం చేసుకోవడం ఆ విధమైనటువంటి పనులన్నీ చేసుకోవచ్చును. ఇది ఆషాఢ మాసమైనటువంటి కారణంగా అన్నప్రాసన మొదలైనటువంటి శుభకార్యాలు ఏమీ ఉండే అవకాశం లేదు. ఈరోజు సోమవారం కాబట్టి సోమవారానికి అధిష్టాత చంద్రుడు కాబట్టి మనసుకి ప్రీతికరమైనటువంటి విధానాన్ని కలిగిస్తాడు. ఆ సోమవారానికి అధిదైవతం సాక్షాత్తుగా శంకరుడు కాబట్టి శంకరుణ్ణి ఆరాధించడం అలాగే గోసేవని చేయడం అన్నదానానికి తగినటువంటి విరాళాన్ని ఇవ్వడం లేక అన్నదానాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలైనటువంటి శుభకార్యక్రమాలను చేసుకోవడానికి ఈ రోజు చాలా చాలా అనుకూలం. ఉత్తరాషాఢ నక్షత్రం నడుస్తుంది ఈ రోజున. ఆకాశంలో ఖగోళ దృష్టితో గాని పరిశీలించి చూసినట్లయితే మంచానికి ఉండేటటువంటి కోళ్ళు నాలుగు ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది ఆ నక్షత్రం. అయితే మూడు నక్షత్రాల కూడికగా కనిపిస్తుంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారు స్వయమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేరు. ఎవరో ఒకరిని పెద్దల్లో అనుభవజ్ఞుల్లో స్వయంగా తాము ఆరాధించి వారు చెప్పేటటువంటి మాటల ప్రకారం వారి మార్గదర్శకత్వంలో నడుస్తూ ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి చిరుకోపం ఉంటుంది, పట్టుదల కూడా ఉంటుంది. అయితే శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం నాలుగు పాదాల వారికి లేకపోవడం విశేషం. ఇక గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూద్దాం. వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి రాహు బుధులు, ధనుస్సులో గురువు కేతువు చంద్రుడు, మకరంలో శని అలాగే మీనంలో కుజుడు ఉన్నారు. ఈ నలుగురు స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణంగా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. కానీ బుధుడు అలాగే రవి ఒకే చోట ఉన్న కారణంగా బుధాదిత్యగా ఉన్నప్పటికీ కూడా రాహు ప్రతిబంధకంగా ఉంటాడు కాబట్టి అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా సంపూర్ణంగా నెరవేరుతాయనేటటువంటి అవకాశం మాత్రం కనిపించదు. ఇక క్రమంగా 12 రాశుల వారి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేష రాశి. ఈ రోజున మేష రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు దూకుడుతనాన్ని తగ్గించి నిదానంగా మాట్లాడడం ఎంతైనా అవసరం. ఉద్యోగస్తులైనటువంటి వారు అధికారులతో విరోధించకుండా అధికారులకు అనుకూలిస్తూ వెళ్ళడం చాలా చాలా అవసరం. వ్యాపార రంగాల వారు తగినంత లాభం వస్తుంది అని ఏమాత్రం ఊహించకుండా సామాన్యమైనటువంటి వ్యాపారం మాత్రమే నడుస్తుంది అని అనుకోవడం అవసరం. కార్మికులైనటువంటి వాళ్ళు తగుమాత్రపు భద్రతని పాటించి తీరాలి. సోమవారం సందర్భంగా మేషరాశి వారు శివుణ్ణి సన్నజాజులతో అర్చించడం వల్ల రుణబాధలు తొలగుతాయి. ఇక వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే న్యాయవాదులకు చేతి నిండా పని ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వైద్య వృత్తిని చేపట్టినటువంటి వారికి ఊపిరి చలపనటువంటి పని కూడా గోచరిస్తూ ఉంటుంది. కార్మిక రంగానికి సంబంధించినటువంటి వారు శారీరకమైనటువంటి అలసట కారణంగా పనికి వెళ్ళలేకపోవచ్చును. ఇక వ్యవసాయదారులైనటువంటి వారికి భూమికి సంబంధించిన పనులన్నీ కూడా ఎన్నో మిగిలి ఉంటాయి, సంపూర్ణం చేసుకోవాలనుకుంటారు కానీ దాదాపుగా పూర్తవుతాయి తప్ప పూర్తి అయ్యేటటువంటి అవకాశం గోచరించడం లేదు. పుష్ప ఫల వృక్షాల మీద ఆదాయం బాగా ఉంటుంది కాబట్టి తోటలను పెంచుకోవడం అవసరం. అలాగే అధికారుల ఒత్తిడి బాగా తగ్గేటటువంటి కారణంగా నిదానంగా పనిచేసుకోగలుగుతారు మానసికమైన శాంతితో. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు శివుణ్ణి ఎర్ర గన్నేరు పూలతో అర్చించినట్లయితే మానసికమైన సంతృప్తి కలుగుతుంది. మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దాంపత్యం చక్కగా ఉంటుంది, భార్యాభర్తల అన్యోన్య విధానం చాలా చాలా శుభంగా ఉంటుంది. రావాలి అనుకున్నటువంటి బంధువులు మిత్రులు సహాయపడడానికి రాలేకపోవచ్చు. ఆదాయం క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది తప్ప ఒక్కసారిగా పెరిగే అవకాశం ఏమాత్రమూ లేదు.
ఆరోగ్య భద్రతని పాటించి తీరాలి. స్వల్పమైనటువంటి అనారోగ్యం కలిగిన వైద్య పర్యవేక్షణ తప్పనిసరి. సోదరులతో సోదరీమణులతో విరోధాలు లేకుండా ఉండేలా నిదానంగా మాట్లాడుకోవాలి. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు శివుణ్ణి శ్యామంతులతో అర్చించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి పని వాయిదా పడేటటువంటి విధానంగా వచ్చిస్తోంది. భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. శత్రువుల దాడి కానీ ఆర్థికమైనటువంటి లోటు కానీ ఉండనే ఉండదు. రుణాన్ని చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. పొదుపు చేయవలసిన అవసరం ఉంది. ముందు నాటికి శుభకార్యానికి సంబంధించినటువంటి ఆలోచనలు అవి అమలు జరిగేటటువంటి తీరులు కనిపిస్తున్నాయి. కాబట్టి భూమిని అమ్మాలి అనే ఆలోచనకి ఏ క్షణంలోనూ రాకపోవడం శ్రేయస్కరం. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శివుణ్ణి గంధంతో అభిషేకించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది. సింహరాశి వారి ఫలితాలను చూస్తే రుణాన్ని చేసి ఏదో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకోవడం ఏమాత్రం సరైనది కాదు. శారీరకమైనటువంటి చర్మ వ్యాధిని అలాగే శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధిని ఏమాత్రము ఉపేక్ష చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం అవసరం. భార్యాభర్తల మధ్య స్పర్ధ అంటే పోటీ కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు దుందుడుకుతనాన్ని తగ్గించుకుని ప్రవర్తించాలి. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేసుకోదలిస్తే అనుకూలమే తప్ప ప్రతికూలం ఏమాత్రము కాదు. అవకాశం ఉన్నంతలో విరాళాలని పోగు చేసుకుని దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసుకోవడం కూడా సాధ్యమే అవుతుంది ఈ రాశి వారికి. సోమవారం సందర్భంగా సింహరాశి వారి శివుణ్ణి గులాబీలతో అర్చించినట్లయితే సోదరులతో ఉండే విభేదాలు తొలగిపోతాయి. కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికారులతో అలాగే క్రింది వారితో చక్కనైనటువంటి సహృదయత ఉండే కారణంగా పనిని సుఖంగా చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు వ్యాపారాన్ని మార్చి మరో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే ఊహకి రావడం ఏమాత్రము సరి కాదు. ఉద్యోగస్తులైనటువంటి వారు స్థాన చలనం కోసం ప్రయత్నం చేయడం ఏమాత్రము మంచిది కానే కాదు. మహిళలు చుట్టూరా ఉండేటటువంటి అందరూ మహిళలతో కలిసి ఆధ్యాత్మిక దృష్టికి బాగా దగ్గరవుతారు. ఆ విధంగా ఇళ్లలో ప్రార్థనలు ఇతరమైనటువంటి వాటిని చేస్తారు. అది చాలా మంచిదైనటువంటి పరిణామం. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు శివుణ్ణి కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకించినట్లయితే ఆరోగ్యం స్వస్థతకి వస్తుంది. తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణబాధ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం గురించినటువంటి ఆందోళన మరింతగా ఉంటుంది. ఇంట్లో వివాహం కానటువంటి సంతానం కానున్నట్లయితే వారి గురించినటువంటి మానసిక అనుతాపం కూడా తల్లిదండ్రులకి మరి కాస్త ఉండేటటువంటి అవకాశం ఉంది. తల్లి తండ్రి ఇద్దరూ కాని ఉద్యోగస్తులే అయినట్లయితే సంతానాన్ని పట్టించుకునేటటువంటి తనం లేదు అనేటటువంటి బాధతో ఉంటారు. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి బాధతో గడుపుతూ ఉండొచ్చు. సోమవారం సందర్భంగా తులారాశి వారి శివుణ్ణి బిల్వ దళాలతో అర్చించినట్టయితే న్యాయస్థానాల్లో విజయం లభిస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధర్మబద్ధంగానే వ్యవహరించాలి అని అనుకుంటారు. అలాగే చేస్తూ ఉంటారు. న్యాయస్థానంలో విజయం కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. అంటే అన్ని కాగితాలని సకాలంలో సమర్పిస్తూ ఉంటారు. కానీ అనుకూల పరిస్థితులు ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి ఖర్చు మరింతగా ఉంటుంది. అది అనూహ్యంగా కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. కొత్తదైనటువంటి భూముల్నో పొలాలనో వేటినో కొనుక్కోవాలి అని అనుకుంటారు. అది సాధ్యపడకపోవచ్చు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శివుణ్ణి పసుపు కుంకుమలతో కానీ అభిషేకం చేసినట్లయితే శివుడు పరమానందపడతాడు. ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తల్లిదండ్రుల మాట నచ్చకపోయేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అనుభవజ్ఞులు పెద్దలైనటువంటి వారి మాటల్ని విని వారి మార్గదర్శకత్వంలో నడవడం
ఎంతైనా అవసరం అత్తమామల్ని జాగర్తగా గౌరవంగా చూస్తూ ఉండడం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వాణిజ్యంలో ఉన్నటువంటి వారికి నష్టం కూడా రావచ్చు అంత మాత్రం చేత భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు నిదానంగా వ్యాపారాన్ని గాని చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇబ్బంది కలగదు సోమవారం సందర్భంగా ధను రాశి వారి శివుణ్ణి విభూతితో గాని పూజించినట్లయితే ఆయుష్యం పెరుగుతుంది మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నష్టమైనప్పటికీ కూడా వ్యాపారాన్ని ఖచ్చితంగా చేసి వ్యాపారాన్ని పెంచాలి అనే ఆలోచనకు వస్తారు అది ఆహ్వానించదగినటువంటి పరిణామం సంతానానికి సంబంధించినటువంటి చదువు వాటిని తల్లి గాని తండ్రి గాని ఇద్దరు గాని పట్టించుకోవడం ఎంతైనా అవసరం వృత్తిలో ఉన్నటువంటి వారు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వృత్తికి సంబంధించిన పనినే చేస్తూ ఉండడం కారణంగా కొద్దిగా ఇంట్లో అనవసరమైన వాగ్ వివాదాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది రుణదాతల నుండి ఒత్తిడి బాగా ఎక్కువవుతుంది ఒకసారి ఆలోచించుకుని నిదానంగా మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం సోమవారం సందర్భంగా మకర రాశి వారి శివుణ్ణి తేనెతో గాని అభిషేకించినట్లయితే కుటుంబంలో ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉన్న ఏ విషయాన్నైనా సరే తీసుకోబోయే నిర్ణయాన్ని భార్య భర్తలు కుటుంబ సభ్యులు కలిసి ఆలోచించుకుని నిర్ణయం చేయడం ఎంతైనా మంచిది భార్యాభర్తల దాంపత్య విధానం చక్కగా ఉంటుంది అన్యోన్యత చాలా బాగా ఉంటుంది అయితే చిన్న మనస్పర్ధ కారణంగా కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా ప్రవర్తించడం నిదానంగా మాట్లాడడం అవసరం మహిళలు వస్త్ర అలంకార ఆభరణాలను కొనుక్కోవాలి అని అనుకుంటారు యథాశక్తి అంటే ఎంత ఖర్చు పెట్టవలనో ఒక ప్రణాళిక ప్రకారం ఆలోచించుకుని చేసుకోవడం మంచిది ముఖ్యంగా ఇంటికి సంబంధించిన మరమ్మతుల్ని చేపడతారు ఖచ్చితంగా అవి చక్కగా అనుకూలంగా కూడా ముగిసేటటువంటి అవకాశం గోచరిస్తోంది సోమవారం సందర్భంగా కుంభరాశి వారి శివుణ్ణి ఆవు పాలతో గాని అభిషేకించినట్లయితే మనసులోనికి దురాలోచనలు రావు మీనరాశి వారికి సోదరులతో సోదరీమణులతో చక్కని సంబంధం ఏర్పడుతుంది ఆర్థికమైనటువంటి విషయాలు చర్చకాని వచ్చినట్లయితే తాత్కాలికంగా వాటిని నిలుపుదల చేయడం ఎంతైనా మంచిది పిల్లల యొక్క ప్రవర్తనని కొద్దిగా పరిశీలించుకుంటూ ఉండాలి దుర్వ్యసనాలు గాని ఉన్నట్లయితే వాటిని మానుకోవడానికి ప్రయత్నించడం ఎంతైనా అవసరం సోమవారం సందర్భంగా మీనరాశి వారు శివుణ్ణి నల్ల నువ్వులతో కానీ పూజించినట్లయితే శనిదోషం తొలగిపోతుంది శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం వాస్తుశాస్త్రంలో తెలిసి తెలియక మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఇంట్లో ఆ వస్తువుని పెట్టేటువంటి తీరుతెన్నుల్లో కూడాను పొరపాట్లు ఉంటాయి ఏ వస్తువులు ఎక్కడ ఉంటే సత్ఫలితాన్ని ఇస్తాయో కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సహజంగా చాలామంది తాము ధరించేటువంటి వస్త్రాల్ని సైతం కూడాను గోడలకు హ్యాంగర్స్ కొట్టి అమర్చేటువంటి తీరుతెన్నులు ఉన్నప్పటికీ తలుపుకు హ్యాంగర్స్ను కొట్టి బిగించి ఆ తలుపుకే తాము ధరించేటువంటి ఆ యొక్క వస్త్రాలను తగిలించేటువంటి విధి విధానాన్ని పాటిస్తున్నారు ఎప్పుడైనా సరే తలుపు ఉన్నదంటే గడప ఉన్నది కదా గడప లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పేసి మనకు శాస్త్రం దాని రీత్యా అలా తలుపులకు హ్యాంగర్స్ కొట్టి ఆ హ్యాంగర్స్కి బట్టలు తగిలించుకునేటువంటి ఏర్పాటు చేయటం అంత సమంజసమైనటువంటి విషయం కాదు ఇది అందరూ చేసే పెద్ద పొరపాటుగా గుర్తిరగాలి ఇక ఎప్పుడూ కూడాను కప్పులు వాడేటువంటి వాళ్ళు దాన్ని పట్టుకునేటువంటివి ఇవి ఒకవేళ విరిగిపోయినా ఊడిపోయినా అవే కప్పులు వాడుతూ ఉంటారు మళ్ళీ తాము తాగేటువంటి మంచినీటికో లేక కాఫీకో టీకో ఆ పట్టుకునేటువంటి విధి విధానంలో ఉండేటువంటి లక్షణం లేని కప్పులను బయట పారవేయటమే చాలా మంచిది వంటగదిలోని యొక్క స్లాబు సింకు వంటివి శుభ్రం చేయటానికి ఉపయోగించే బ్రష్ కానివ్వండి సబ్బులు కానివ్వండి
ఇవన్నీ వంటగది నైరుతి కోణంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఇవి వీలైనంత వరకు అతిథులకు కనపడకుండా పెట్టుకోవాలి. ఇంట్లో బాత్రూమ్ గానేండి, సింకు, గార్డెన్ మొదలైన ప్రదేశాల్లోని పంపుల్లో నుంచి నీరు పూర్తిగా బొట్లు బొట్లు కారుతూ ఉంటాయి కొన్ని చోట్ల. ఇలా కారకుండా చూసుకోవాలి. ఎప్పుడు పంపులు గట్టిగా బిగించాలి. పంపుల్లో నుంచి నీరు గనక కారుతూ ఉన్నట్లయితే ధనం కూడాను అంత త్వరగా వెళ్ళిపోతుంది, ఖర్చు అవుతూ ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. నీరు ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిదిగా మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. ఇంట్లో పనికి మాలినటువంటి వస్తువులు కానీ, పాత బట్టలు కానివ్వండి, నిరుపయోగమైనటువంటి ఇనుప సామాగ్రి వంటివి కానివ్వండి, వీటన్నిటినీ కూడాను ఎప్పుడూ కూడా దాచకూడదు. వీలైనంత వరకు పాత సామాన్ల కొట్లో విక్రయించటం చాలా మంచిది. అలాగే గ్యాస్ స్టవ్ని వినియోగించేటువంటి విధి విధానంలో కూడా చాలా జాగ్రత్త అవసరం ఉంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ అమర్చేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఆ సిలిండరు అనేటువంటిది మీరు అమర్చేటప్పుడు దక్షిణ వైపున బరువు ఉండేటట్టుగా అమర్చేటట్టుగా మీ గ్యాస్ స్టవ్ని ఏర్పాటు చేసుకోండి. అంతేగాని ఈశాన్యం వైపుగా ఆ సిలిండర్ని తీసుకొచ్చి పెట్టి గ్యాస్ స్టవ్ని దానిలో నుంచి ఆ గ్యాస్ వచ్చే విధంగా అమర్చుకోవటం అనేది తప్పు. అలాగే స్టవ్ని ఎప్పుడూ కూడాను తూర్పు గోడకు ఆనించకూడదు. కొంత భాగం ఖాళీ ఉంచాలి. ఆ ఖాళీ ఉంచి ముందు భాగానికి జరపాలి. ఆ విధి విధానంలో కూడాను ఇంటి ఇల్లాల యొక్క ఎత్తును బట్టి గ్యాస్ స్టవ్ అమర్చుకోవాలి. ఇంట్లో ఫర్నిచర్ మొదలైన వాటికి గనక పాలిష్ గనక పోయి అందవికారంగా కనిపిస్తూ ఉన్నట్లయితే చక్కగా వాటికి పాలిష్ వేయించండి. వాస్తుకు అనుకూలవంతమైనటువంటి రంగుల్నే మీరు వినియోగించడం చాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశాల్లో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఐశ్వర్యం ఏ విధంగా మనం పొందగలుగుతాం, ఉన్న ఐశ్వర్యాన్ని ఎలా వినియోగించగలుగుతాం, ఐశ్వర్యాన్ని వినియోగిస్తే, ఐశ్వర్యాన్ని పెంపొందింపు చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఏ విధమైన సంకల్పం చేస్తే మన వద్ద అఖండమైన ఐశ్వర్యం శాశ్వతంగా నెలకొల్పబడి ఉంటుంది అన్న ఆలోచన చేస్తే మనస్సులో ఏది మనం పొందుతున్నామో ఈ పొందే అంశాన్ని అందరితో పంచుకుంటున్నాం అనే సంకల్పం నిరంతరం అంతరస్రవంతి వలె ఉండాలి. ఈ అంతఃస్రవంతి అంటే ఏమిటి? ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచనలో ఒక అంతరార్థం నిబిడీకృతమై ఉంటుంది. అది పరమాత్ముడికి సంబంధించింది, అది జ్యోతిష భావానికి సంబంధించింది, అది ఆత్మగతమైనది. జ్యోతిష్సు అంటే కాంతి అని అర్థం. ప్రపంచమంతా కూడా కాంతిమయమై ఉన్నది. ఈ సంకల్పమంతా కూడా మనస్సుకు ఆనందం కలిగించేది కావాలి, సమాజానికి ఆనందం కలిగించేది కావాలి. తద్వారా మనం ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం. ఒక బంగారం, ఒక ఉంగరం, ఒక గొలుసు, ఒక ఆభరణం మన వద్ద ఉంది అనుకుంటే ఆ బంగారానికి ఒక వెలుగు ఉంటుంది, ఒక జిలుగు ఉంటుంది. అది ఐశ్వర్యదాయకమైన ఆలోచన. ప్రత్యక్షంగా కనిపించే బంగారానికి ఇంత విలువ ఉన్నప్పుడు పరోక్షంగా ఉండేటటువంటి ఆలోచన, ఈ ఆలోచన సమాజానికి మేలు కలిగించేది అయినప్పుడు దాని ద్వారా మనకు కూడా ఒక తేజస్సు వస్తుంది, సమాజానికి ఆ తేజస్సు కనిపిస్తుంది. అంటే ఆత్మశుద్ధి అన్నది ఒక్క ముక్కలో సమాధానంగా చెప్పుకోవాలి. ఆత్మశుద్ధి ఉంటే సంకల్ప శుద్ధి అవుతుంది. ఈ ఆత్మశుద్ధి ద్వారా సంకల్ప సిద్ధి పొందడం ఎలా, ఏ విధంగా మనం ప్రపంచానికి అంతటికి కూడా మేలు కలిగించే విధంగా ఉంటాం, ఐశ్వర్యాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతాం అని ఆలోచన చేస్తే ఈ ఐశ్వర్యం అంతా కూడా ఆహారంలో మనం గమనించవచ్చు. ఈ ఆహారాన్ని అందరితో పంచుకోవాలి.
శనగపప్పు పెసరపప్పు మినపపప్పు ఏ విధంగా చూసినా పప్పు ధాన్యాలు ఆధునికంగా మనకు కొలెస్ట్రాల్ లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఇలాంటి పదార్థాలతో వాడుతూ ఉంటారు వీటి ద్వారా శక్తిని మనం పొందగలుగుతాం శక్తి పరోక్షంగా ఐశ్వర్యాన్ని అందించేది అవుతుంది ఈ శక్తిని పెంపొందింపు చేసుకునే విధంగా వినియోగించేటటువంటి పప్పు ధాన్యాలను అన్నింటిని మేళవించి వాటి ద్వారా తినుబండారాలు ఏమైనా సిద్ధం చేసి వాటిని అందరితో పంచుకోవడం ఆ పంచుకునే సమయంలో ఐశ్వర్యాన్ని పెంపొందింపు చేసుకుంటున్నాను ఐశ్వర్యాన్ని పెంపొందింపు చేసుకుంటున్నాను ఐశ్వర్యాన్ని పంచుకుంటున్నాను అనే రెండు మాటలను సదా మనస్సులో మననం చేస్తూ ఉండడం తద్వారా ఐశ్వర్యాన్ని మనం తప్పకుండా పెంపొందింపు చేసుకోగలుగుతాం ఐశ్వర్యానికి సంబంధించిన రెండవ పరిహారం కూడా ఒకటి ఉంది అది కూడా సంకల్ప సిద్ధినే ప్రకటిస్తుంది ఈ రెండవ పరిహారం మంచినీటికి సంబంధించింది సోమవారం నాడు శివారాధన చేసే సమయంలో మంచినీటిని వినియోగించడంలో ఉండే అంతరార్థం ఇదే ఏ సంకల్పము లేకుండా ఏ మాటలు చెప్పకుండా హరహర మహాదేవ అని అంత జలాన్ని ఈశ్వరుని శిరస్సును అభిషేకం వలె సమర్పించినా కూడా ఐశ్వర్యప్రదాయకమే ఎందుకని అన్న ప్రశ్న వేసుకుంటే ఈ భూమి శివలింగానికి ప్రతీక భూమిలో ఉండేటటువంటి సమస్త లోహాలు ఔషధులు అవన్నీ కూడా సంపదకు అలాగే ధనానికి ఐశ్వర్యానికి ప్రతీక అవుతున్నాయి నీరు వర్షం వల్ల ఈ భూమి పైన కురిసినప్పుడు భూమిలో నుంచి బయటకు వచ్చే అంకురించేటటువంటి మొక్కలు ఐశ్వర్యదాయకమైనవి ఇవి ఎలాగో ఈశ్వరుడి పైన మనం సమర్పించేటటువంటి అభిషేకం కూడా అటువంటిదే కనుక రెండవ పరిహారంగా శివాభిషేకం ఐశ్వర్యదాయకం అంటుంది ఈ కార్యక్రమం కనుక ఈశ్వరాభిషేకం చేసిన వివిధ పప్పు దినుసులతో చేసినటువంటి తినుబండారాలను అందరితో పంచుకున్నా లేక బియ్యము నువ్వులు నువ్వులతో పాటు పెసరపప్పు లేక మినపపప్పు మన మన జాతక చక్రంలో ఉండే గ్రహాల స్థితిగతులను అనుసరించి మినపపప్పు లేదా పెసరపప్పు నువ్వులు బియ్యం మట్టుకు తప్పనిసరి వీటిని నీటితో తడిపి అరచేతిలో వేసుకుని శివానుగ్రహం కోరి ఈశ్వరార్పణగా సమర్పించినా కూడా ఇది మూడవ సులభమైన పరిహారం అవుతుంది ఐశ్వర్యాన్ని పెంచుకోవడం కోసం ఇస్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఏది ఇచ్చినా అంతకు రెట్టింపుగా ఇచ్చేటటువంటి తత్వం పరమేశ్వరుడిది శివాజి గురవే ఓం నమ శివాయ అనే ఆలోచనలతో మన వద్ద ఏది ఉన్నా అది అందరితో పంచుకునే ప్రయత్నం చేద్దాం పంచుకుంటే పెరిగేది ఐశ్వర్యమే పంచుకుంటే పెరిగేది ఆనందమే పంచుకుంటే పెరిగేది సంపదనే అవుతుంది ఎంతగా పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అంతగా పెంచుకోగలుగుతాం ఈ పంచుకోవడంలోనే పెంచుకోవడం ఉంటుంది నాలుగవ పద్ధతి కూడా ఒకటి ఉంది ఐశ్వర్యాన్ని పెంచుకోవడం కోసం అదేమిటా అన్న ఆలోచన చేస్తే వర్షం కురవడంతో మొలకెత్తేటటువంటి మొక్కలలో వేప మొక్కకు ఉండే ప్రాధాన్యత విశేషమైనది వేప మొక్క మహాలక్ష్మి అమ్మవారి స్వరూపం పూర్వకాలంలో మేషరూపంలో అంటే మేక రూపంలో ఉండే అజాసురుడు అనే ఒక రాక్షస సంహారం చేసే నిమిత్తమై పార్వతీదేవి వేప మొక్కగా అవతరించింది అని చెబుతుంది పురాణ విజ్ఞానం ఈ వేప సమస్త రోగాలను నిరోధించేటటువంటిది ఆనందదాయకమైనటువంటిది మన దేహానికి సంబంధించేటటువంటి శారీరక రుగ్మతలు అన్నింటినీ కూడా తొలగించేటటువంటి శక్తి వేప మొక్కకు ఉంది కనుక విశేషంగా ఈ ఆషాఢమాస సందర్భాన్ని అలాగే సోమవారాన్ని కూడా పురస్కరించుకుని వేప మొక్కను సేకరించి నాటి సంరక్షణ చేసే ప్రయత్నం చేసినా లేక వేప చెట్టు కనిపించిన పక్షంలో ఆ వేప చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణ చేసి 2 చేతులు జోడించి నమస్కరించిన అమ్మ అనుగ్రహంతో ఐశ్వర్యం పెంచుకున్న వాళ్ళం అవుతాం అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ లభించినట్లే కదా ఈశ్వరుడు నిరాడంబరుడు ఏది ఆయన ధరించడు చర్మాంబర వసనుడు కానీ అమ్మవారో అన్ని విధాలుగా ఆభరణాలతో సర్వాంగ సుందరంగా దేదీప్యమానంగా జగజ్జేగీయమానంగా వెలిగిపోతూ మనకు దర్శనమిస్తుంది సంకల్ప సిద్ధి ఎలా ఉండాలి అంటే మనం ఆనందంగా ఉండాలి మనతో పాటు లోకాలన్నింటికి కూడా ఆనందం కలిగించే విధంగా ఉండాలి అంటే నాలుగవ పద్ధతిలో వేప మొక్కను నాటి సంరక్షణ చేసే ప్రయత్నం చేద్దాం ఇంటింటా తులసి ఒకనాటి కాలంలో ఎంత ఆరోగ్యదాయకంగా మనం చెప్పుకుంటూ ఉండేవాళ్ళమో
అలాగే ఈ మాసానికి సంబంధించిన నియమాలలో కూడా ఇంటింట వేప మొక్క అంతే ప్రయోజనాన్ని సాధించి పెడుతుంది ఐశ్వర్యాన్ని మనకు అందిస్తుంది అంటుంది మీ ఈ కార్యక్రమం సంకల్ప సిద్ధి ఇవి ఈనాటి విశేష అంశాలు మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం అందరి ఆరోగ్యాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు రేపు విదియా తదియా తిథులు ఉన్నాయి శ్రవణ నక్షత్రం ఉంది రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా తల్లి తరపు బంధువులతో ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి తల్లి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు అలాగే తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైనటువంటి వైద్యులను కలుసుకోవడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు చిన్నపిల్లలకు సంబంధించిన బాలారిష్ట దోషాలు తొలగింపజేసుకోవడానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే లక్ష్మీదేవిని ఆరాధన చేయటం ద్వారా దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు వల్లి ఆ తమలపాకుకి ఒక ప్రత్యేకత ఉన్నది తమలపాకు నవిలినప్పుడు దానిలో విశేషమైనటువంటి ఔషధీ లక్షణం ఉంటుంది అది చాలా ఎక్కువగా సూక్ష్మాంగ జీవులు పుట్టేటటువంటి ప్రదేశాలలో ఒకటి నోరు పరమేశ్వరుడు అదే నోటిలో వ్యాధి నిరోధకత్వాన్ని కల్పించగలిగినటువంటి దివ్యమైనటువంటి ఒక పదార్థము ఊరే శక్తిని కూడా పెట్టాడు లావాజనము లావాజలం అది చాలు అందులో మ్యూకస్ టైలిన్ అని రెండు పదార్థాలు ఉంటాయి మ్యూకస్ తిన్న పదార్థం జారిపోయేటట్టుగా చేస్తుంది జిగురుగా టైలిన్ అని ఒక పదార్థం అది సూక్ష్మాంగ జీవుల్ని చంపుతుంది అసలు నిజానికి చప్పరించండి అని ఎందుకంటారంటే ఎక్కువ లాలాజలం ఊరడానికి ఎంత లాలాజలం ఊరితే అంతగా సూక్ష్మాంగ జీవులు మరణిస్తాయి ఇందులో మీరు ఏదైనా నోట్లో పదార్థాన్ని వేసుకున్నప్పుడు దవడలలోంచి నిత్తుట్లోకి వెళ్ళేవి కొన్ని మీరు మింగిన తరువాత జీర్ణాశయం గుండా రక్తంలోకి వెళ్ళేవి కొన్నిగా విభాగం పొంది అందులో తమలపాకుకున్న గొప్పతనం ఏమిటంటే దాన్ని నవిలినప్పుడు దానిలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి కడుపులోకి వెళ్ళి ప్రేగుల గుండా నిత్తురు గుండా వెళ్ళవలసిన అవసరం లేకుండా దవడల గుండా లోపలికి వెళ్ళిపోతుంది అందుకని అది సూక్ష్మాంగ జీవుల్ని చంపుతుంది లాలాజలం ఎక్కువగా ఊరేటట్టు చేస్తుంది హృదయ స్పందన నియంత్రించుట అంటే ఆయుర్దాయమును ఇచ్చుట అంత గొప్ప శక్తి తమలపాకుకుంది అందుకే తాంబూల చర్వణం ఎవరు చేస్తారు అంటే తప్పకుండా చేయవలసినటువంటి వారు సువాసినులు పరదేవత కూడా తాంబూలం వేసుకుంటుంది అమ్మవారు వేసుకునే తాంబూలం గురించి ఒక్కసారి చెప్పి వ్యాస భగవానుడు విడిచిపెట్టలేదు మిగిలినవి ఏవైనా ఒక్కసారి చెప్పి విడిచిపెట్టాడు అన్నిటికన్నా అసలు లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న చాలా గొప్ప విషయం ఏమిటంటే ఏది అత్యంత గొప్పదని మీకు అనిపిస్తుందో అది అసలు మీకు కనపడదు నామాల్లో ఒక్కొక్క చోట కనపడకపోతే మీరు భూతద్దం పెట్టి వెతకాలి అది ఆ నామం లేదని విశాలాక్షి కామాక్షి ఇవన్నీ కనపడతాయి మీనాక్షి నామం లేదు అసలు అది ఒకటి వ్యాసుడు మీనాక్షి నామం తీసేయడం ఏమిటి అనిపిస్తుంది మీరు జాగ్రత్తగా అన్వయం చేస్తే కనపడుతుంది వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్ మీ నాభలోచన ఆ నామం మీనాక్షి అలాగే ఒక్కొక్క విషయాన్ని ఒకటి కన్నా ఎక్కువ మార్లు చెప్తాడు వ్యాసుడు లలితా సహస్రంలో దాని గుర్తు ఏమిటంటే అది చాలా చాలా ముఖ్యమైనది సుమా దాని గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది నువ్వు తెలుసుకోకపోతే కనీసం నువ్వు అది ఆచరించవలసి ఉంటుంది అని చెప్పాడు అంటే అది లలితా సహస్రనామమునందు ఒకసారి కన్నా ఎక్కువ సార్లు చెప్పబడుతుంది సాధారణంగా మీకు లలితా సహస్రంలో ఒకసారి చెప్పినది మళ్ళీ ఇంకొకసారి నామంగా చెప్పరు ఒక్కటి మాత్రం ప్రముఖంగా చెప్పారు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా అమ్మవారు వేసుకునే తాంబూలం మళ్ళీ తాంబూల పూరిత ముఖి అమ్మవారి యొక్క ముఖి అంటే ముఖం అనుకోకూడదు సంస్కృతంలో వదనం ముఖం వదనం అంటే ముఖము ముఖం అంటే నోరు రెండిటికీ సంస్కృతంలో ఒకటే మాట వాడతారు
కాబట్టి తాంబూల పూరితముఖి అంటే ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటితో ఉంటుంది. ఎందుకు అలా ఉండడం అంటే పరదేవత ఎవరినైనా చాలా విశేషమైనటువంటి అనుగ్రహమును ఇవ్వాలి అని సంకల్పం చేసిందనుకోండి, ఆవిడ ఇచ్చే ప్రసాదం ఏమిటో తెలుసా? ఆవిడ పాయసాలు పెట్టడం అవి చేయదు. పాయసం పెట్టడం దేని కొరకు అంటే అన్నతృప్తిని కల్పించడానికి. మీకు శరీరమునందు అన్నం లోటు రాకుండా ఉండడానికి పాయస పాత్ర పట్టుకుంటుంది. ఉభౌదర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి. అలాగే అన్నపూర్ణాస్వరూపం కాశీలో ఒక చేత్తో బంగారు పాత్ర పట్టుకుని తెడ్డు పట్టుకుంటుంది, పట్టుకుని ఆవిడ వడ్డిస్తుంది, ఆవిడ అన్నం పెడుతుంది. అందుకే అన్నపూర్ణీ సదాపూర్ణీ శంకర ప్రాణవల్లభే అన్నారు శంకరాచార్యుల వారు. ఆ తల్లి అన్నం పెడుతుంది, తాంబూల ప్రసాదం ఇచ్చింది అంటే చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కృప చెయ్యాలని అనుకున్నప్పుడు మాత్రమే ఆవిడ నవ్వులుతున్నటువంటి తాంబూలపు పిడచ తీసి పెడుతుంది. ఎవరి ఇంగిలి చాలా అనుగ్రహ పాత్రము? ఈశ్వరుడు యొక్క ఇంగిలి. ఈశ్వరుడు కంటితో అలా చూసినా అది ఎంగిలే. అసలు మనం రోజు చేసేటటువంటి నివేదన ఈశ్వరుడు స్వీకరించడు. ఆయన తింటాడని మీరు భావన చేయకూడదు. భావన చేయకూడదు అంటే భావనామాత్ర సంతుష్ట ఈయన మహా తింటోందనుకునే పెట్టాలి, కానీ ఆయన తినడు, అది ఆయన మర్యాద. ఆయన ఏం చేస్తాడంటే ప్రీతితో కళ్ళు విప్పి చూస్తాడు అలా పదార్థం వంక. ఆయన అలా ప్రీతి పొందాలంటే మీరు భక్తితో పెట్టాలి, ఎందుకంటే ఏ పదార్థము మీరు సృష్టిలో మీరు తెచ్చినవి కావు, అన్నీ ఆయనవి. ఆయనవి ఆయనకి పెట్టేటప్పుడు భక్తితో పెట్టాలి. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఏది నేను సృష్టించిందే కానీ భక్తితో పెట్టు తింటానన్నాడు పరమేశ్వరుడు. భక్తితో ఇవ్వగలిగితే ఆయన చూస్తాడు అలాగా. ఆయన తినాలంటే ఒక్కటే మార్గం ఉంది, యాగం చేయడమే. యజ్ఞం చేస్తే యజ్ఞమునందు అంతర్భాగము హోమము. హోమమునందు స్వాహ అన్న శబ్దంతో హవిస్సుని సమర్పణం చేస్తారు. సమిధ, నెయ్యి, హవిస్సు, చెరువు అంటారు. ఈ మూడిటిని ఇస్తారు అగ్నిహోత్రంలో. మీరు ఎవరు పేరు చెప్పి స్వాహాకారం పలికారో ఆ దేవత దాన్ని తింటారు. అందుకే వర్షమునకు కారణమేది అంటే హోమమే. యజ్ఞము చేస్తే వర్షం పడుతుంది, ఎందుకంటే దేవతలు సంతోషిస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది. అది ఈశ్వరుని యొక్క నియామకం. మన కడుపులు నిండడానికి దేవతల కడుపు నింపాలి. మనం ఈశ్వరుడిచ్చినవన్నీ మనం తినకూడదు. మనం హోమం చేసి అందరం కలిసి ఆ హోమకుండంలో ఏదైనా వేశామనుకోండి, దేవతలు పుచ్చుకుంటారు. అందుకే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం యొక్క వైభవాన్ని రెండు కారణాల చేత నిర్ణయం చేస్తారు. ఒకటి యజ్ఞశాల ఉన్నదా, యాగశాల ఉందనుకోండి, ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని అడుగుతారు. ఆ ప్రతిరోజు ఇక్కడ గణపతి హోమం జరుగుతుందండి అన్నారనుకోండి, ఆ దేవాలయం మీరు నిత్య దర్శనం చెయ్యవచ్చు, ఆ దేవాలయంలో మీరు కొంతసేపు కూర్చోవచ్చు అని గుర్తు. ఎందుకంటే అక్కడ మీరు ఏది చేసినా దేవతానుగ్రహం పొందుతారు. కారణం ఏమిటో తెలుసా? తినాలంటే రావాలి, వచ్చాక కూర్చోవాలి. అందరూ ఒక్కసారి కలియబడి తింటే అసహ్యంగా ఉంటుంది. కూర్చోవాలి, కూర్చుంటే పిలుస్తారు ఒక్కొక్కళ్ళని, పిలిచి పెడతారు. దేవతలు కూడా అంతే, యజ్ఞశాలకు వచ్చినప్పుడు కూర్చుంటారు. ఒక్కొక్కరి పేరు పిలిచి స్వాహాకారంతో ఇస్తే లేచి వచ్చి పుచ్చుకుంటారు. రామాయణంలో బాలకాండలో చెప్తారు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై అంటాడు దశరథుడు. నేను ఇష్టి చేస్తానంటాడు, దేవతలందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు బ్రహ్మగారితో మాట్లాడారు. కాబట్టి దేవతలు వస్తారు, ఎక్కడ యజ్ఞశాల ఉన్నదో అక్కడ దేవతలు వచ్చి కూర్చునే భూమి అని గుర్తు. వాళ్ళు అన్నం తిన్న ప్రదేశం కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ఏది పుచ్చుకున్నా మీకు ప్రతిఫలం ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళరు, అది వాళ్ళకి నియమం. వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి ఇస్తారు మనకి. అందుకే మీరు చూడండి, నాకెందుకండి అన్నా సరే వాళ్ళు ఊరుకోరు, ఏదో ఒకటి ఇస్తారు. అదే కొంప ముంచేసింది కూడా లోకంలో. కుంతీదేవి చాపల్యంతో పిలిచింది సూర్యభగవాను, వచ్చి కనబడ్డాడు, చూశాను చాలా సంతోషం, వెళ్ళిరా అంటే అలా నేను వెళ్ళకూడదన్నాడు. నువ్వు ఏదో ఒకటి అడుగుస్తాను అంటే అదేమిటి ఎందుకు నాకు, అంటే ఎందుకు నాకంటే అది మా లక్షణం, కనబడితే ఇస్తాం.
నువ్వు నా వంక చూసి అబ్బా ఎంత బాగున్నాడో అన్నావు కాబట్టి నా లాంటి కొడుకుని ఇచ్చేస్తున్నాను, నీకేమీ అక్కర్లేకపోతాయి. కొడుకుని ఇచ్చెళ్ళాడు, ఆయనే కర్ణుడు అయ్యాడు మహాభారతంలో. కథ తిరిగిపోయింది. దేవతలు ఏదో ఒకటి ఇస్తారు. దేవాలయంలో యాగశాల ఉన్నది అంటే రోజూ దేవతలు వచ్చి కూర్చుంటారు. మీరు తెలిసో తెలియకో యాగశాలలో యాగం జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి దేవాలయంలో కూర్చుని, ఈశ్వర నా మనసు బాధగా ఉంది, నాకు ఈ కోరిక తీరాలి అని వైదికమైన కోరిక, ఏదో కూతురు పెళ్ళి అవ్వాలి, కొడుకు ఉద్యోగం రావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఎవడు కోరుకోడు, అటువంటి కోరిక కోరారనుకోండి, అక్కడ అనుగ్రహం లభిస్తుంది. అందుకే యాగశాల ఉంటే ఒక ఎత్తు, మహాభారతం 18 పర్వాలు ప్రవచనం జరిగితే ఒక ఎత్తు. ఇక్కడ మహాభారతం చెప్పారా అండి అని అడిగారనుకోండి, 18 పర్వాలు చెప్పారన్నారనుకోండి, మీరు వెంటనే ఆ దేవాలయంలో ప్రణిపాతం చేయాలి, నేల మీద పడి నమస్కారం చేయాలి. చెప్పక్కర్లేదు, చదివితే చాలు. అందుకే దేవాలయం కట్టినప్పుడు ఏం చేస్తారంటే మహాభారతం చదవడానికి నియామకం చేస్తారు ఒకరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఓ సంవత్సరంలోనో ఎప్పటి లోపల నియమంగా మహాభారతాన్ని చదవడం పూర్తి చేస్తారు. చెప్పక్కర్లేదు, చదివితే చాలు. మహాభారతం పంచమవేదం అంత గొప్పది. కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు పుచ్చుకుని మనకిస్తారు. కాబట్టి మనం మనకి వాళ్ళు వర్షం కురిపిస్తే అన్నం వచ్చింది కాబట్టి కొంత హవిస్సుగా ఇస్తే వాళ్ళు తృప్తి చెంది మళ్ళీ వర్షాలు కురిపిస్తారు. వాళ్ళు కురిపించిన అన్నం అంతా మనమే దాచుకుని ఒక్క హోమం చేయడం మానేసాం అనుకోండి, వాళ్ళు కురిపించరు. ఎప్పుడు కురవకూడదో అప్పుడు కురిపిస్తారు, అప్పుడు నోటికొచ్చేది కాదు, ఉపద్రవాలు వస్తాయి. కాబట్టి ఇది పరమేశ్వరుని చేత నియమింపబడినటువంటి ధర్మచక్రం, అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనం దేవతలకి పెట్టాలి, దేవతలు మనకి పెడుతూ ఉంటారు. కాబట్టి పరదేవతాస్వరూపం కూడా తాంబూల చర్వణ ప్రసాదాన్ని పెడుతుంది. అది పెట్టింది అమ్మవారు అంటే ఆయన చరిత్రలో శాశ్వత స్థానం పొందేశాడని గుర్తు. అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నవాడు ఏమి పొందుతాడు అని నన్ను అడిగారనుకోండి, నేను కాదు శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు చేతులెత్తేశారు. నేను చెప్పడం కుదరదు అన్నారు. ఎందుకని అంటే దాని యొక్క ఫలితము ఇంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి విశేషానుగ్రహాన్ని ఇవ్వాలనుకుంటే ఆవిడ తాంబూల ప్రసాదం ఇస్తుంది. అందుకే శారదానవరాత్రులు చేసే చోట ఒక నియమం చెప్తారు, కుంకుమార్చనలు చేసుకున్నటువంటి సువాసులు అందరికీ తాంబూల బహుకరణ చేస్తాం, చేసి అలాగే పూజ చేసేసి కూర్చుని తాంబూలం నవిలేసేయమని చెప్తాం. నవిలేసి ఆ ఎర్రటి నోటితో అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్తాం. ఎందుకనంటే అది సువాసిని లక్షణం, అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది ఆడది మధ్యాహ్న కాలంలో తాంబూలం నవిలితే. ఎప్పుడు భర్త భోజనం అయ్యాక ఆయనకి పెట్టకుండా తాను తినేయకూడదు, అలా తాంబూలం తినేసింది అంటే భోజనం అయిపోయిందని గుర్తు. ఇంకేం సువాసిని ఇస్తాం, కేవలం పెళ్ళవడం కాదని నేను మీతో మనవి చేశాను కదా. అందుకే ఎవరైనా పెట్టారనుకోండి ఇంగిలి పెట్టారంటారు. పరదేవత తాను నవులుతున్న తాంబూలపు పిడచ పెట్టిందనుకోండి మీకు సాధారణంగా కనపడే ఫలితం ఒక్కటే కనపడుతుంది, లౌకికంగా మహాజ్ఞానం అంకురిస్తుంది. కాళిదాస మహాకవి తిన్నాడు, మూకశంకరులు తిన్నారు, అలాగే మనకి జంబుకేశ్వరం అని చెప్పి అప్పు క్షేత్రం జలక్షేత్రం జలలింగం ఉంటుంది, అక్కడ అఖిలాండేశ్వరి తల్లి ఒక వంటవాడి నోట్లో పెట్టింది. ఆయన కాలమేఘన్ అని బిరుదు పొందాడు. నల్లటి మేఘం ఎలా వర్షిస్తుందో ఆయన నోటి వెంట కవితా ధారలు అలా వచ్చాయి. ఆమె ఎప్పుడెప్పుడు అనుగ్రహించిందో అప్పుడప్పుడు మహాజ్ఞానం అంకురిస్తుంది. ఆ జ్ఞానమే మోక్షమునకు కారణము.